నటరత్న నందమూరి బాలయ్య బాబు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా అభిమానుల సమక్షంలో జరిగాయి. న్యూజెర్సీలోని గోదావరి ఇండియన్ రెస్టారెంట్లో కేక్ కట్ చేసి బాలయ్య నటన మరియు ఆయన చేస్తున్న ప్రజా ప్రయోగ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బసవతారకం ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. అందరు నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ న్యూజెర్సీ ఎడిసన్లో నందమూరి నరసింహం, నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడ బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ కోలాహలంగా బర్త్డే కేక్ కట్ చేసుకొని బాలయ్య గారి పాటలు, బాలయ్య గారి సినిమాలు ఇది చూస్తా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు సంబరాలు చేస్తున్నారు. బాలకృష్ణ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని, అటు పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సేవారంగంలోనూ, హిందూపూర్ శాసనసభ్యుడిగా రాజకీయ రంగంలోనూ, అలానే తన లక్షలాది అభిమానులకి వాళ్ళని ఇప్పుడు మెప్పిస్తూ అటు సినీ నటుడిగాను, అటు బాలయ్య గారు ఉన్న మూడు రంగాల్లోనూ ఆయన ఇప్పుడు కూడా ఆయన జైత్రయాత్ర కొనసాగాలని, ఆయనకు అన్నింటిలో కూడా విజయం సాధించాలని ఇక్కడ అభిమానులందరం కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ కలిసాం. థ్యాంక్ యూ. జీకేటీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ న్యూజెర్సీ ఎడిసన్ గోదావరి రెస్టారెంట్లో నందమూరి బాలకృష్ణ గారు, మా అభిమాన నటుడు, మా ఆరాధ్యం బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం నిర్వహించిన మిత్రుడు శ్రీరామలోకంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమానికి 200 మంది పైగా హాజరయ్యారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాలయ్య గారు కొత్త సినిమా పైసా వసూల్లో పోస్టర్ రిలీజ్ కూడా ఈరోజు ఇక్కడ చేశాము. సో ఈ కార్యక్రమానికి హాజరానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పైసా వసూలు సూపర్ హిట్ కావాలని ఆశిస్తూ, బాలయ్య గారు అడుగుజాడలు నడుస్తామని, ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మా న్యూజెర్సీ తరఫున ఎన్బీకే ఫ్యాన్స్ అందరూ ఇక్కడ. సో ఇట్స్ ఎ బిగ్ క్రౌడ్ అండి గ్యాదరింగ్ అందరూ. సో కొత్తగా మీ పోస్టర్ చాలా బాగుంది బాలయ్య బాబు గారు, ఎక్సలెంట్. యూ నో యూ లుక్ వెరీ ఎనర్జెటిక్ అండ్ హోప్ఫుల్లీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ పవర్ఫుల్ యాక్షన్ అండ్ వండర్ఫుల్ మూవీ ఫ్రమ్ యూ అండ్ పూరి గారు. అండ్ వన్స్ అగైన్ ఫ్రమ్ అవర్ న్యూజెర్సీ ఫెటర్నిటీ అండ్ దెన్ యుఎస్ ఫెటర్నిటీ, విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జై బాలయ్య. జై బాలయ్య. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. న్యూజెర్సీలో మన బాలయ్య గారి ఫ్యాన్స్ అంతా ఇంతగా మాస్ గ్యాదరింగ్ అయింది. ఇక్కడ చాలా అద్భుతంగా అందరూ షార్ట్ నోటీసులో అటెండ్ అయ్యారు. బాలయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు ఇవ్వడానికి ఇంతమంది రావటం చాలా నిజంగా ఆనందంగా ఉంది. బాలయ్య గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, రాజకీయంగా కూడా బాగా ఎదగాలని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కావాలని, కాబోయే సీఎం అని మా ఉత్సాహం ఉంది ఇక్కడ ఉన్న యూత్లో కానీ మాలో కానీ. సో బాలయ్య గారు జిందాబాద్, జిందాబాద్ బాలయ్య. నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామడు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అనతి కాలంలోనే తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. నటుడిగా విలక్షణమైన పాత్రలను పోషించడంతో పాటు తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన ఘనత బాలయ్య సొంతం. ఫ్యాక్షన్ సినిమాలతో తెలుగు సినిమా ఒరవడిని ఒక్కసారిగా మార్చేసిన బాలకృష్ణ పవర్ఫుల్ రోల్స్ అంటే ఏంటో తన నటనతో పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు చెరుతో నిద్రలేశారు. ఈ మీసంలో పని తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాక్షసం ఉంది. నేటి తరం కథానాయకుల్లో యాక్షన్ ఫ్యాక్షన్ తో పాటు జానపద పౌరాణిక సినిమాలలో కూడా నటించి మెప్పించిన ఒకే ఒక్కడు మన బాలయ్య బాబు. ఎన్టీఆర్ లాంటి మహానటుడి వారసుడిగా ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన బాలకృష్ణ తన ఎఫర్ట్ తోనే స్టార్ గా ఎదిగారు. ఓ సాధారణ వ్యక్తి స్టార్ అవ్వటం కన్నా ఓ మహానటుడి వారసుడిగా అభిమానుల ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయి అందరి ఆదరణను అందుకోవడమే అత్యంత కష్టతరమైన విషయం. కానీ బాలయ్య ఆ విషయంలో విన్నర్ గా నిలిచారు. నటుడిగా 4 దశాబ్దాలను పూర్తి చేసుకున్న బాలయ్య బాబు నాటి నుంచి నేటి వరకు కూడా అపారమైన స్టార్ స్టేటస్ ను అనుభవించిన వన్ అండ్ ఓన్లీ లెజెండరీ హీరో. వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ లెజెండ్ సినిమాలో డైలాగ్ చెప్పిన బాలయ్య బాబు చెప్పినట్టుగానే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి
చరిత్రను తిరగరాశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ అడ్మినిస్ట్రేషన్ లో తన అశేష తెలుగు ప్రజానీకం కోసం మన బాలయ్య విశేషమైన కృషిని చేస్తున్నారు. ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ మాటలకు కట్టుబడి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే తన నియోజకవర్గ అభివృద్ధికి నడుం బిగించారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా బాలయ్య బాబు లెజెండే. అందుకు చక్కని ఉదాహరణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా పనిచేస్తున్న బాలయ్య తెలుగు నేల మీద ఏ పేదవాడు క్యాన్సర్ తో చనిపోకూడదన్న కృత నిశ్చయంతో రేయింబవళ్ళు పనిచేయటం. నటుడిగా, నాయకుడిగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తెలుగు ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకై తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుందా. ఎందుకంటే నందమూరి నట సింహం కొందరుగా ఆశించేవాడు కాదు, అందరినీ శాసించేవాడు. అందుకే జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య బాబు అభిమాని శ్రీరామ్ ఆలోకం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ, థానా కోశాధికారి రవి పొట్టూరి, జగదీష్ ఎలమంచలి, రత్నమల్బూరి, రాజా కసకుర్తి, వంశీకృష్ణ వాసిరెడ్డి, వంశీ వెనిగళ్ళ, శ్రీనివాస్ ఉరిగంటి, శ్రీ చౌదరి మరియు పలువురు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. If you like this video, please subscribe and share. Thank you.